నమస్కారం మన దేశాన్ని భరతమాత అంటూ స్త్రీమూర్తిగా సంబోధిస్తూ ఉంటాం కానీ అలాంటి ఈ దేశంలో స్త్రీలపై ఎన్నో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో చట్టాలు కొత్తగా తయారు చేసినా ఉన్న చట్టాలని సవరించినా కూడా ఆ అన్యాయాలు ఆగట్లేదు కానీ వీటిని ప్రశ్నించడానికి మూడేళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఒకడు వచ్చాడు వకీల్ సాబ్ ఎన్నో నిజాలని బయటికి తీశాడు ఆ బయటికి తీసే క్రమంలో ఎన్నో వాదోపవాదాలు జరిపారు నందాజీతో మరి ఆ నందాజీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మనం కూడా కాసేపు ఆయనతో వాదోపవాదాలు జరుపుదామా వద్దు చర్చిద్దాం సేఫ్ సైడ్ హలో నందాజీ నమస్కారం ఎలా ఉన్నారు అద్భుతంగా అద్భుతంగా ఉండాలి ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఇంకా చాలా చాలా చేయాలి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ వకీల్ సాబ్లో నందాజీగా మిమ్మల్ని చూడడం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారు నందా ఈ మూడింటి గురించి ఏం చెప్తారు ఆ క్రెడిట్ మన పూరి జగన్నాథ్కి వెళ్ళాలి సమ్ డైరెక్టర్స్ సమ్ రైటర్స్ బద్రిలో నందా అండ్ బద్రీనాథం క్యారెక్టర్స్ సృష్టిస్తాడు అండ్ హీ క్రియేటెడ్ దట్ స్ట్రీక్ దాట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ సో ఇప్పుడు కూడా నువ్వు నందా అయితే నేను బద్రి అంటుంటారు ఆడియన్స్ థ్యాంక్ యూ పూరి ఫర్ దాట్ ఫ్యాక్ట్ ట్వీట్ కూడా చేశాను బద్రి మిస్టర్ పవన్ కళ్యాణ్ హీఈ్ అ ఫినామినమ్ అదే

బోత్ ఆఫ్ ఆఫ్ యూ ఆన్ ఫ్రేమ్ సుస్వాగతం 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 ఉండొచ్చు జల్సా ఇస్ వర్క్ ద హౌస్ అంటే 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 ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఏజ్ నుంచి మీరు చూస్తున్నారు కెరియర్ ఆయన స్టార్టింగ్లో కళ్యాణ్ గారికి అక్కడి ఈరోజు ఒక

గో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్ హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ హీస్ అ మోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్ బట్ అప్పటికి ఇప్పటికీ అది ఇట్ వాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్ యాజ్ అ పర్సన్ ఆయనకున్న దేశం పట్ల జనాల పట్ల సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్ ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోతుంది హీఈ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీ మోర్ ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా ఒక జనసేన అవును తర్వాత అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడదని సో మచ్ విచ్ ఇస్ చేంజ్ ఇన్ హిమ్ ఆల్సో సో ఈస్ బికమ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ వర్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోట్ సీన్స్ లో సో వాట్ యు సేవ్ దట్ గోస్ ది క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ టు ది ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్ ఫస్ట్ వి షుడ్ టాక్ అబౌట్ దట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్ లో ఒక రిలెవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణు శ్రీరామ్ గారు ఇట్ అండ్ చాలా నీట్గా సూట్ అయ్యింది పవన్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ సెకండ్ హాఫ్ కోల్డ్ రూమ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ కోల్డ్ రూమ్ విత్ అ బిగ్ స్టార్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ నో అదర్ గ్లామర్ స్కూల్కి వెళ్ళినట్టు వచ్చాం లైక్ ఎయిట్ కోర్ట్ సీన్స్ మనకి సో ఎవ్రీ డే నాకు వన్ మంత్ ముందే నాకు ఎయిట్ ఫైల్స్ కోర్ట్ వన్ చదువుకోవడం రేపు ఏంటనడం అనడం కార్లో ఇద్దరు వస్తుంటే ఆయన గానీ నేను కానీ మన కార్ ముందు ఆ ఎయిట్ కోర్ట్ ఫైల్స్ ఫైల్స్ తీసుకుని అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో పవన్ ఆల్సో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం టు డూ ఇట్ సో అందులో చేంజెస్ ఏముంటాయి రిహర్సల్స్ ఏముంటాయి ఒకరోజైతే నేను నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్ ఒకరోజు నేను వస్తే సెవెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాను ఆల్రెడీ ఓకే యూజుగా నైన్ కదా ఆల్ షూట్ వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్ థర్డ్ డే అనుకుంటా అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అంటే వచ్చి లేదు లేదు నేను షూటింగ్ పది గంటలకే బట్ నేను వచ్చి కొంచెం అంతే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఏట్ రైటింగ్ ఏట్ థింకింగ్ ఏట్ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్ సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది అంటే టూ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ ఒక సిక్స్ ఎయిట్ కెమెరాస్ పెట్టేశారు ఆల్రెడీ సెట్ ఇస్ సెట్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ ధేర్ అండ్ ఆల్ ద త్రీ విమెన్ త్రీ గర్ల్స్ దెవర్ మైండ్ బ్లోయింగ్ దెవర్ దేర్ సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు ద హోల్ పీపుల్ వర్ దేర్ ఆన్ ద సెట్స్ అండ్ షార్ట్ని లేకపోయిన బికాస్

సార్ నేను తిప్పి తిప్పి అరగట్లేదు గా పాయింట్ పట్టుకుని లాగుతున్నాను అంటే ఇలాంటి పాయింట్ని చేయాలి అంటే పులి మీద స్వారీ లాంటిది కొంచెం అటు ఇటుగా అయినా కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఒక క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నారు ఈ సినిమాలో అంటే వెన్ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ అండ్ యు టాకింగ్ అబౌట్ నో ఒక కాన్సెప్ట్ మీద మీకేమన్నా ఇది పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుందని ఏమన్నా అనుకున్నారా ప్రేక్షకులు జనాలు నన్ను నేను చేసే క్యారెక్టర్ పెట్టి ఎప్పుడు చూడరు నటిస్తాడా లేదా అని చూస్తారు ఒక హానెస్టీ ఉండాలి బికాస్ ఒక హీరోని ఎలివేట్ చేయాలి ఆయన చెప్తున్న మాటని ఎలివేట్ చేయాలంటే అది కాదనేది అంతే స్ట్రాంగ్ గా కావాలి అండ్ అది నేను నమ్మి చేయాలి దట్ ఈస్ ఎట్ అని ఇట్ మే నాట్ బి మై పర్సనల్ దిస్ నో బట్ దట్ ఈస్ వాట్ పవన్ ఆల్సో లైక్స్ పవన్ కూడా మొన్న మాట్లాడేటప్పుడు ఐ లైక్ ద వే హీ ఎలివేట్స్ థింగ్స్ అని ఎందుకంటే అది మన మన పని ఎందుకంటే నేను అద్భుతంగా నటించాననేది కాదు నాకు ముఖ్యం కథ చెప్పగలిగానా నన్ను ఎందుకు ఎన్నుకున్నారు కదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దానికి ఆయన కూడా చోటు అనేది కూడా నిజం సో ఇట్ ఈస్ బోత్ ఆఫ్ అస్ రియలైజ్ అండ్ మోర్ ఓవర్ దేర్ హానెస్టీ టు టెల్ అ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి సో యూ హ్యావ్ టు డూ ఇట్స్ వెరీ ఇంటెన్స్లీ యూ హ్యావ్ టు ఇరిటేట్ యూ హ్యావ్ టు షో యూ హ్యావ్ టు ఎలా యాక్ట్ చేయాలంటే హీరో ఓడిపోతాడేమో అనేది పవర్ తీసుకురావాలి అది ప్రొడ్యూసరు డైరెక్టర్ హీరో అందరూ నా మీద నమ్మకం పెట్టారు ఇది నిజంగా ఇట్స్ గ్రేట్ జాబ్ సార్ నేను మల్టీప్లెక్స్లో సినిమా చూశాను మీరు వాదించేటప్పుడు కామన్ ఉమెన్ పక్కన ఉన్న ఉమెన్ ఆవిడ అసలు ఏ ఇంకెంత వాదిస్తావో కూర్చో పక్కన కూర్చో అయిపోయింది గెలిచేసాడు అలాంటి టైంలో ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అంటే ఇట్స్ లైక్ టక్ అఫ్ ఫర్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ చూస్తున్నప్పుడు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము అండ్ మీరు కాకుండా ఇంకొకళ్ళని మేము ఊహించుకోలేము నేను మేము ఊహించుకోలేకపోతున్నాం సీరియస్లీ అది నాకు సిగ్గిస్ నిజంగా సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారు అండ్ ఆ పేరు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ పోషించింది ఆడియన్స్ కి ఇష్టం పవన్ ఫ్యామ్స్ కి ప్రేక్షకులకి వాళ్ళకి ఆ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళకి సుస్వాగతం గుర్తొస్తుంది ఎస్పెషల్లీ బద్రి గుర్తొస్తుంది వాళ్ళకి సో అది దే వాంట్ దట్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ హీఈస్ ఫైన్ విత్ ఇట్ అక్కడికి వచ్చే వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఈ మధ్యలో అండ్ దే వాంట్ దే వాంట్ టు సీ ఇట్ లైక్ కావాలి స్పైస్ కావాలి అండ్ వీఆర్ సో హ్యాపీ లక్కీ టు దట్ ప్రేక్షకులు ఇంకా మనల్ని ఆ సినిమా నుంచి కూడా ఒక జోడిగా చూస్తున్నారండి హీరో హీరోయిన్ పేరు కాకుండా

సో వాట్ యూ సే ఒకటి రైటర్స్ దేవర్ వెరీ ఆన్ అండ్ ఇంకొకటి ప్రాబిలీ ఇలాంటి విషయాల గురించి అనర్గడంగా మాట్లాడే గలే బిలీఫు పవన్కుంది నాకుంది సో సడన్లీ ఇట్ బికేమ్ అవర్ ఓన్ లైన్స్ ఇట్ ఈస్ నాట్ జర్ పవన్కి ఓన్లీ డైలాగ్ అని చెప్పడం కన్నా నువ్వు నమ్మిన విషయాలే అది అయినప్పుడు అండ్ అందులో నిజాయితీ ఉన్నప్పుడు హానెస్టీ ఉన్నప్పుడు అది అలంకారం కాకుండా అది గుచ్చుతాయి దిగుతుంది కరెక్ట్గా అయితే ఇంకా పవన్ ప్రవళి పవన్ గారు యాక్ట్ చేసేటప్పటి ఈ సినిమాలో ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన నమ్మే విషయాలే కదా అది ఆయన నమ్మే విషయాలే అది ఆయన విరోధించే విషయాలే అది ఆయన ప్రశ్నించే విషయాలే అది సో అది మనకి ఆ క్యారెక్టరే ఆడలా అనేటట్టు అనిపించడానికి అదొక కారణం అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్

అప్ప చెప్పి దీన్ని నువ్వు మొయ్యాలి బాధ్యత అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఐ లవ్ దిల్ రాజు బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈ చూసెస్ ఎక్కడో ఒక బాధ్యత ఉంది ఆయనకి ఒక రెలవెంట్గా ఉండాలి ఎలాంటి సినిమాలు తీసి పేరు తెచ్చుకోవాలని ఒకటి ఉంది అంతే డబ్బు కోసమే కాదు ఈ సినిమా నిన్న మాట్లాడుతున్నప్పుడు చాలా రెస్పెక్ట్ వచ్చిందన్నయ్య అంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్ ఆయన వ్యక్తిత్వం నాకు ఇష్టం పర్సనల్గా ఆ వ్యక్తిత్వం ఆయన డిసైడ్ చేసే విషయాల్లో ఉంటాయి సో ఆయన నాకు పని అప్పు చెప్పాడంటే అది నేను చేయాలంతే అండ్ ఐ లైక్ డూయింగ్ ఇట్ అండ్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఒక బొమ్మరిలో ఉండొచ్చు సీతమ్మ వాకిట్లో చిరుమల్ల చెట్టు ఉండొచ్చు సీతమానంద భౌతి ఉండొచ్చు సో మనకు ఎప్పుడూ అది వర్కౌట్ ఉంటుంది అండ్ ఆయన నమ్ముతాడు నన్ను అన్నయ్య దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పేస్తే అదే ఉంటుంది అండ్ వినే గుణం ఉంది ఆయనకి చేంజెస్ ఉన్న నన్ను నా నా గురించి నాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు

అది నా ప్రతిభ కన్నా ఒక రెండు వందల డైరెక్టర్స్తో పనిచేసి ఉంటాను నేను ఆల్ ఓవర్ ద వరల్డ్ మీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వేరే వేరే భాషలు ఒక మోర్ దెన్ థౌజండ్ క్యారెక్టర్ యాక్టర్స్ వేరే వేరే భాషలు సో మెనీ కెమెరామెన్స్ అండ్ జనాలు ఆ లైసెన్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో సో ఐఎమ్ లక్కీ దట్ వే దట్ దర్ ఆర్ నమ్ముతారు అంటే ఎప్పుడు చెప్తున్నావు ఎప్పుడైతే ఒక కొత్తగా వస్తున్న అస్టర్ డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్ ఫిక్స్ అవ్వలేదు ప్రకాష్ రాజ్ గారు కలుస్తానా లేదో తెలియదు అయినా ఆయన ఇక్కడ ఒక చిన్న లో కూర్చొని రాస్తున్నట్టు ఈ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజు గారు ఉంటే అనుకుంటాడు కదా అప్పటిదాకా నేను బ్రతుకుంటానంట అండ్ దట్ అగైన్ అది రిపేర్ రావడానికి ఇంతకు ముందు రాసిన రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే

సో కొత్తగా ఏదో ప్రెసెంట్ చేయాలి అక్కడి నుంచి వచ్చిన వాడు ప్రజెంట్ చేయాలి సో వాళ్ళు కొంచెం హై లెవెల్ లాయర్స్ ఇది చాలా చిన్న కేసు ఆ లాయర్కి నందకి ఈ సమయర్ ఇన్ ఢిల్లీ సిటింగ్ దేర్ సో వాళ్ళు గ్రూమ్డ్గా ఉంటారు దేర్ గ్రూమ్డ్ వెల్ యూనో వాళ్ళ కస్టన్స్ ఉంటారు వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ సో ఐ వాంట టు గ్రూమ్ దట్ ఫెలో వెల్ అది ఆ కథ నుంచి క్యారెక్టర్ నుంచి పుట్టింది దానికి ఒక ప్రెజెన్స్ ఉండాలి ఊరికే వచ్చి నాకు తెలిసిన అహంకారం కాదు అంటే వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నంత క్యారెక్టర్ అది నా ఏ కేసు అయినా గెలుస్తాను ఏంటి స్మాల్ కేసు ఒక ఓకే ఆయన వచ్చి కూర్చొని టప్ 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 లా పాయింట్ చెప్పేసి ఇది చెప్పేసి అండ్ ప్లస్ తెలుసా ఓడిపోయే కేసు అని వాడు వంశీ క్యారెక్టర్ చెప్తాడు కొంచెం ఆయన ఇరిటేట్ చేసి చాలు చాలు లా మాత్రం కాదు సో హీ నోస్ సో ఐ వాంట్ టు గ్రూమ్ హిమ్ వెల్ యు నో నీట్స్ వెరీ డీటెయిల్ వీ హీన్ ఆన్ స్క్రీన్ అంటే మీ లిప్స్ కొంచెం డార్క్ గా యునో యువర్ హెయిర్ స్టైల్ యువర్ లుక్ యువర్ వాచ్ ఎవ్రీథింగ్ అంటే ఉన్నది మీరు పవన్ కళ్యాణ్ గారు సో కళ్ళు మొత్తం ఇద్దరి మీదే ఉన్నాయి సో అంటే ఎంత మంచి బ్రెయిన్ ఉన్న క్రిమినల్ లాయర్ అంటే నంద వెళ్ళి మళ్ళీ పోయిపోయి లాయర్కే చెప్తాడు లైట్ తీసుకో ఓడిపోతా కేసు అవసరమా అంతే కదా అంటే వాళ్ళకి అంతే అదే బయట ప్రపంచం వస్తున్న కేసులు కాదు మనం చేసేసుకుందాం అంటే మనం ఏది గెలవాలి ఏది గెలవకూడదు ఇందులో మనం ఎలా సెట్ అయ్యాలి అంటే ఆ లెక్క ఉన్నాడు బట్ టోటలీ హీ హాట్ సంబడి హూస్ వెరీ ఆనెస్ట్ ఆయన కారణం వేరు ఫైట్ చేయడానికి కేసు గెలవాలి లేకపోతే వాదిస్తున్న వాడిని గెలవాలి ఈ రెండు ఆలోచిస్తాడు నంద ఆయన కేస్ నేను నాకేమైనా పర్వాలేదు నాకు న్యాయం దొరకాలి సో ద లైన్ కూడా అలాగే ఉంటుంది సో దట్ ఈస్ హౌ దోస్ బై సో అంటే ఇప్పుడున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం బయట కూడా ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి ఇవన్నీ సిగ్గేయాలి అండి మనకి సీరియస్ అంటే ఇందులో కళ్యాణ్ గారు ఒక లైన్ అంటారు ఏం టెంప్ట్ చేస్తున్నారు అమ్మాయిలు మిమ్మల్ని అంటే సి దట్ ఇస్ వాట్ ఎవళ ఒక మగాళ్ళకి సోసైటీకి సిగ్గేయాలి ఒక వి డోంట్ హావ్ ఎన్ అట్మాస్ఫియర్ లైక్ దట్ అండ్ టుడే ఆఫ్ కోర్స్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ దే ఆర్ క్వశ్చనింగ్ మోర్ అండ్ పేరెంట్స్ ఆర్ రియలైజింగ్ ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు చాలా ఒక సినిమా సక్సెస్ ఒక మంచిని చేసాము మనం యాక్ట్ చేసాము అనడం కన్నా ఇది ఎస్పెషలీ ద విమెన్ వెన్ దే కాల్ మీ అండ్ థ్యాంక్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ అరే బంప్స్ వచ్చాయండి ఎంత మాట అంటే అందరు మనసులో ఉన్న ప్రశ్నల్ని ఒక సినిమా ద్వారా మళ్ళీ ప్రశ్నించడం మళ్ళీ ఎత్తడం ఒక డిస్కషన్ పెట్టడం అండ్ కూడోస్ టు ఆల్ త్రీ గర్ల్స్ మీరు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావాల్సిన డెప్త్ కానీ ప్రజెన్స్ కానీ ఆ పెయిన్ కానీ బాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అండ్ ఇంకొక చూడండి ఈ సినిమా వాట్ ఈస్ యాప్నింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్ తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని మహేష్ ట్వీట్ చేసి సో అన్నయ్య ఫోన్ చేసి నాకు చరణ్ నాకు ఫోన్ చేసి సార్ సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో అవతల వాడే ఫెయిలియర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరు సక్సెస్ బట్ లుక్ అట్ ద ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ దట్ చాలా పాజిటివ్ ఒక ఇన్ దిస్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఫస్ట్ టైం ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు ఐ థింక్ అది కూడా మళ్ళీ ఆయన ఆయన పెరుగుతున్న వ్యక్తిత్వం ఇన్ఫాక్ట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో హీ హాస్ చోజన్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ విచ్ ఈస్ డూయింగ్ విత్ రాణా చాలా ఇంట్రెస్టింగ్ ఐ లైక్ దట్ స్క్రిప్ట్ చూశాను నేను అది కూడా ఒక మనిషి ఈగో అండ్ ఇంటెగ్రిటీ మీద సో ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు నేను సుస్వాగతం చూస్తూ ఇప్పుడు దాకా వెళ్ళినట్టు ఆయన ఆయన ట్రావెల్ నుంచి దానికి దీనికి ఇక్కడ చాలా క్లోజ్ గా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిసైడెడ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్ ఏ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు మీకు ఈ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారా లేకపోతే అప్పుడు ఐ ఐ కనెక్ట్ హిమ్ వెరీ మచ్ లైక్ అంటే బికాస్ జస్ట్ ఒక యాక్టర్ అయ్యి కూర్చోవడం కన్నా విత్ సొసైటీ ఐ దెన్ సంథింగ్ గివ్ బ్యాక్ టు సొసైటీ అనే కళ్యాణ్ ఐ లైక్ హిస్ సాక్రిఫైస్ ఐ లైక్ హిస్ డిసిజన్ టు కమ్ అవుట్ అంటే సక్సెస్ అయిపోయాం ఇంక రీచ్ అయిపోయాం కాకుండా ఎండలో తిరగడం దిగడం మనుషులతో మాట్లాడడం ఇక్కడ విజయవాడ అంటాడు ఇంకెక్కడ మీటింగ్లు అంటాడు ఏదైనా ప్రశ్నిస్తాడు సి ఐ లైక్ దట్ యు నో అలా అలైవ్ గా ఉండాలి మనుషులు ఐ థింక్ ఐ కలెక్ట్ ఐ కనెక్ట్ టు దిస్ కళ్యాణ్ पर्सनली बिकॉज़ इवन आई एम దెన్ देन एन एक्टर సో many things else in life అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి ఒక व्यक्तित्व అవ్వాలి కదా ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఆ రకంగా ఒక వ్యక్తిగా ఒక చాలా పౌరుడిగా ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా ఐ కనెక్ట్ టు ది పవర్ ఐ నో నౌ ఈవెన్ యు ఆర్ ఆల్సో వెరీ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ హావ్ సీన్ యు అందరూ ఉండాలి అండ్ పీపుల్ ఐకెమ్ మేక్ అన్ ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ చేయాలి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవాళ చేంజింగ్ టైమ్స్లో మనల్ని పెంచిన ఒక సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అది ఎప్పది యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అండ్ అది భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి బట్ యుడ్ బి అలైవ్ సో ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది అ నో ఇస్ నో రైట్ ఒకసారి కాదు అంటే కాదు అని సో ఈ పాయింట్ మీద ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకు కానీ వాళ్ళు ఇప్పుడున్న బయట ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు నో అంటే నోనే అది అంతే కదా నథింగ్ టు ఫోర్స్ సో మనము నో అంటే నో అనేది ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అలాగే అవతల వాళ్ళని కూడా గౌరవించాలి వాళ్ళ ఆలోచనలకి మీకు నచ్చకపోవచ్చు మీరు అనుకున్నది కాకపోవచ్చు బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఇస్ ఈస్ దిస్ థింగ్ అలా ఉన్నప్పుడే ద వరల్డ్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్ అండ్ విమెన్ విల్ బీ ఫీల్ మోర్ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆడవాళ్ళు సేఫ్ అవ్వని ఒక సొసైటీ ఉంటే అందులో బ్రతకడం వేస్ట్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది మనల్ని మనం ఎంపవర్ చేసుకున్నట్టు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మనకు మనం ఇచ్చుకునే ఫ్రీడమ్ అది సో లర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ బిహేవ్ యోర్ సెల్ఫ్స్ డెఫినెట్లీ బికాస్ నా వంతు ప్రయత్నంగా నేనైతే సార్ నా కొడుక్కి హ్యాపీ అండ్ హ్యాపీయర్స్ అండ్ సో వాడికి అయితే ఇప్పటి నుంచి నేను ఉమెన్ అగ్రీ వాట్ ది సే యాక్సెప్ట్ వాట్ ది ఫీల్ సో ఇదైతే నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి అది పెరిగిన కుర్రోడు కాదు మనం పెంపకంలోనే బయట న్యూస్ పేపర్ వస్తే తీసుకెళ్లి నాన్నకి ఇవ్వడం పాలు ప్యాకెట్ వస్తే వెళ్ళి అమ్మకి ఇవ్వడం అంటే అమ్మ వంటింట్లో ఉండాలి అక్కడి నుంచే మనం మార్చాలి సో అది పెంపకంలో ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ నో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు బ్రింగ్ ఇన్ సర్టన్ వాల్యూస్ ఇన్ టు అవర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్స్ ఇంకా మీ నుంచి చాలా రావాలి బికాస్ మీరు చెప్తే మేము వింటాం సో మచ్ ఫర్ దాంక్ యూ సార్ థ్యాంక్ యూ